హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పటి వరకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి జాబ్స్ అనేవి పడ్డాయి. మీరందరూ కూడా అప్లై చేసుకున్నారు. ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా ఏంటంటే ఎగ్జామ్ అనేది మనకి ఏంటంటే మార్చిలో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే కరెక్ట్ డేట్స్ అనేవి రాలేదు. అవి కనుక వస్తే నేను కంపల్సరీగా మీకు వీడియో అనేది చేస్తాను. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరొక 14,000 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేంటంటే విద్యాశాఖలో అతి త్వరలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలని సేకరించడం జరిగింది. పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నివేదిక అందించడం అనేది జరిగింది. ఈ పోస్టుల్లో జూనియర్ కళాశాలలో టీచర్ మరియు ఇతర పోస్టులు 4,600 మరియు పాఠశాలల్లో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే ప్రకటించినటువంటి సహాయ ఆచార్య పోస్టులు 1,109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కావున అతి త్వరలో ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం త్వరలో విడుదల కాబోయేటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకుందాము. ఓకే, ఏంటంటే మనకు ఇంకొక 14,000 పోస్టులకు సంబంధించి ఈ రంగాల్లో జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. మరో విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. దాంట్లోకి వెళ్ళి మీరు ఏంటంటే నచ్చితే ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్ అనేది చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.